మొన్నటిదాకా ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యావుగా, ఏమేం నేర్పించారు చెప్పవే? రాయడం నేర్పించారు బాబాయ్. అవునా, అయితే లోపల నుంచి పుస్తకం తెచ్చి ఏమేం రాసావో చదివి చెప్పవే. రాయడం నేర్పించారు కానీ చదవడం నేర్పిలేదు బాబాయ్. అయినా మా బాబాయ్ పూజ గదిలో ఎందుకుంటాడు? వంటగదిలో కూడా లేడు, ఎక్కడున్నాడబ్బా? బాత్రూంలో ఉన్నాడా? ఇక్కడ కూడా లేడు, కొంపదీసి బయటికి వెళ్ళాడా? చిట్టి చిట్టి, ఏంటి బయటికి రా ఆడుకుందాం. ఆగు వస్తున్నా. అమ్మయ్యా, కింద కూడా లేడు. దొరికిందిలే దొరికిందిలే మా చిట్టి, ఈ రోజు దొరికిందిలే. ఏంటమ్మా చిట్టే, ఎవరి కోసం చూస్తున్నా? ఏంటి బాబాయ్, నువ్విక్కడే ఉన్నావా? నీకు కాఫీ ఇద్దామని వెతుకుతున్నా బాబాయ్. ఆ రాజమౌళి గారు, మీ నెక్స్ట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, మా చిట్టి చేసేదండి, దాని పెద్ద ఆడిషన్ కూడా అక్కర్లా. అమ్మో, కనిపెట్టేశాడు. నా టీచింగ్ చాలే గాని ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ వేసినట్టున్నావు. బయటికి వెళ్తున్నా బాబాయ్. బయట కరోనా ఉందంటున్నారు కదా, ఎందుకు వెళ్తున్నావు? అదే బాబాయ్, అందరూ బయట కరోనా ఉందంటున్నారు కదా, అసలు ఉందో లేదో చూసొద్దామని వెళ్తున్నా. ఏడు జావులే, పెద్దవాళ్ళకే ఎదురు చెప్తున్నావా? పేదవాళ్ళకి సాయం కదా బాబాయ్ చేయాల్సింది, ఎదురెలా చెప్తాం? ఆ దిక్కుమాల టీవీలో స్కిట్లు చూసి బాగా చెడిపోయావు కదే, వాళ్ళన్న నయ్యం ఆటో పంచలేస్తారు, నువ్వు మరీ షేర్ ఆటో పంచలేస్తున్నావు కదే. చిచిచి, అయినా పేదవాళ్ళంటే ఆస్తులో లేని వాళ్ళు, పెద్దవాళ్ళంటే వయసులో ఉన్నవాళ్ళు, అంటే నాలాగా. అర్థమైందా? ఏంటో బాబాయ్ ఈ ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదు. మళ్ళీ షేర్ ఆటో పంచా వచ్చే చిట్టి, పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. చిన్నపిల్లల్ని దేవుడు అంటారు, నన్ను ఎప్పుడైనా పూజ చేయమని అడిగానా? రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు దారిలోకి వస్తావే నువ్వు. తర్వాత ఫీజు కట్టమంటారు, అప్పుడు మీరు కూడా దారిలోకి వస్తారులే. ఫీజు సంగతి మా అన్న వదిన చూసుకుంటారులే గాని, నువ్వెప్పుడు బయటికి వెళ్ళడానికి కుదరదు. నో, ఓ మై గాడ్, తరతరాలుగా యుగ యుగాలుగా మా ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచుతారా? ఎంతన్నా, ఎంత ఎమోషన్ అవసరమా నీకు? నువ్వు రోజు తాగే ఫుల్ బాటిల్ కూడా ఇంతే ఉంటది, కానీ దాని పవర్ మీ వదిన అంటే మా అమ్మని ఎదిరించే అంత. హాఫ్ టికెట్ అంత లేవు, నువ్వు ఫుల్ బాటిలా? బయట కరోనా థర్డ్ వేవ్ నడుస్తుందంట, అది పిల్లలపైనే పడిద్దని టాక్. వామ్మో, ఇలా అయితే అస్సలు బయటికి పంపించడు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. బాబాయ్, అసలు నీకు థర్డ్ వేవ్ వస్తుందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు, న్యూస్ లో చూసాం. అదే న్యూస్ వాళ్ళు పిల్లల్ని ఇంట్లో పెడితే క్రియేటివిటీ తగ్గుతుందని చెప్పారు, గుర్తుందా? ఒకప్పుడు చెప్పారులే, అది బిఫోర్ క్రైస్ట్ లాగా బిఫోర్ కరోనా, ఇది ఆఫ్టర్ కరోనా. కరోనా వచ్చాక సిచ్యువేషన్ అన్ని కిచిడీలు అయిపోయాయిగా. సిచువేషన్లు కిచిడీలైనా కబాబులైనా నేను బయటికి వెళ్ళాల్సిందే, బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిందే. ఒసే చిట్టి, ఈ బాబాయ్ మాట అంటే లెక్కలేదా నీకు? నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా బాబాయ్. మళ్ళీ షేర్ ఆటో పంచు. నీ షేర్ ఆటో పంచుని షేర్ మార్కెట్లో పెట్టా. అయినా లాక్డౌన్ అని చెప్పి స్కూళ్ళన్నీ మూసేశారు కదా, మీరిట్టాగే తయారవుతారులే. లాక్డౌన్ అని చెప్పినా కూడా వైన్స్ ఓపెన్ చేశారు కదా, మీరు కూడా ఇట్లానే మాట్లాడతారని నేను ఎప్పుడైనా అన్నానా? అబ్బా, ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. మొన్నటిదాకా ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యావుగా, ఏమేమి నేర్పించారు చెప్పవే? రాయడం నేర్పించారు బాబాయ్. అవునా? అయితే లోపల నుంచి పుస్తకం తెచ్చి ఏమేమి రాసావు చదివి చెప్పవే. అంటే రాయడం నేర్పించారు కానీ చదవడం నేర్పిలేదు బాబాయ్. ఓరి బాబోయ్, దీని యదవ పంచులు. ఈ రోజు నేను లేసిన టైమే బాలేదు. అసలు టైం బాలేదా? అయితే వాచ్ క్లీన్ చేసుకో బాబాయ్. ఏది నేను క్లీన్ చేసేదా? ఏది వాచ్? ఒసే, ఈ యదవ పంచులకేం తక్కువ లేదులే గాని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్లు చెప్పవే. అడుక్కో. అదే బాబాయ్, అడుగు. నిన్ను 2 నిమిషాలు సీఎం చేస్తే ఏం చేస్తావు చెప్పవే? మ్యాగీ చేస్తా బాబాయ్. ఎందుకంటే 2 నిమిషాల్లో మ్యాగీ తప్ప ఇంకేం చేయలేం కదా. అంతేలే, 2 నిమిషాల్లో మ్యాగీ తప్ప ఇంకేం చేస్తాం. సరే, ఒక 5 సంవత్సరాలు సీఎం చేస్తే ఏం చేస్తావే? 5 సంవత్సరాలా? అన్ని సంవత్సరాలు నేను చేయలేనులే బాబాయ్. అయినా అంత పెద్ద మ్యాగీ ఎవడు తింటాడు? ఇది మరీ రిక్షా పంచలా ఉంది. అయినా ఈ లాక్డౌన్ వచ్చి పిల్లల చదువంతా నాశనం చేసేసింది బాబాయ్. నీ రూమ్ లో పిల్లలు రావు కదా? పిల్లల్ని పిల్లులు చేసేసావా? అవునే, రావే. నీకట తెలుసు? అంటే నువ్వు పిల్లికి కూడా విచ్చవేమని బయట టాకు. ఒసే చిట్టి, నన్నంత మాట అన్నావే. ఏమో బాబాయ్, కొలవలేదు. ఒసే, పొద్దున్నుంచి నన్ను మాట్లాడినావు తెలుసా? ఏమో బాబాయ్, లెక్క పెట్టలేదు. దేవుడా, పిలిచావా బాబాయ్? అంటే చిన్న పిల్లల్ని దేవుళ్ళు అంటారు కదా. ఒసే, నీతో పంచులు పడ్డా నా వల్ల కాదే. నీ ఇష్టం వచ్చింది చూడకపో బాబాయ్. రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయని బయటికి వెళ్ళకుండా ఉంటామా? హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకుంటాం కదా. అలానే కరోనా వచ్చిందని బయటికి వెళ్ళకుండా ఉంటామా? శానిటైజర్లు, మాస్కులు పెట్టుకోవడమే. అయినా ఎప్పుడు మాతావో ఏంటో, ఈ కరోనా వచ్చాక బొత్తిగా శాడిజం పెరిగిపోయింది బాబాయ్. నీకు శాడిజమా? నాదా? నీదే శాడిజం. నీ శాడిజంలో నా శానిటైజరు. హాయ్ గైస్, నేను మీ చిట్టి. హాయ్ గైస్, నేను చిట్టి వాళ్ళ బాబాయ్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఆంధ్రదేవ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని గట్టి కొట్టండి. చెప్పిందిగా, కొట్టండి.